మణిపూర్ గురించి ఎంతమందికి తెలుసుకుంటున్నారు? ఏమన్నా కొంచెం కనీసం సమాచారం ఉందా మీకు? మరి మణిపూర్ అనే రాష్ట్రంలో రెండు వర్గాల పోరు జరుగుతూ ఆ వర్గ పోరుల మధ్య ఎక్కువగా క్రైస్తవులైన వారు హింసించబడుతున్నటువంటి పరిస్థితులు. అందుగురించి మీకు ఒక మాట ఏంటంటే, దేవుని సంఘంగా మనకి బాధ్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఒక కుటుంబం అని రాయబడింది బైబిల్లో. దేవుని పిల్లలు, ప్రాంతీయ భేదం లేదు, కుల భేదం లేదు, జాతి భేదాలు లేవు, ఆర్థిక అసమానతలు లేవు. క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరము కూడా ఒక కుటుంబము అని రాయబడింది. ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు తప్పక మనం సహకరించుకుంటాం. అట్లాగనే అక్కడ మణిపూర్లో అనేక మంది చంపబడుతున్నారు. భయంకరంగా ఇళ్ళు ఆకలి విడిపెట్టి అరణ్య మార్గంలో పడి చెట్లలో అడవుల్లో ఆహారం లేకుండా మ్రొగ్గుతున్నారు. ఒక ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుందట, బయటకు లోపలికి రావడానికి. నిన్నటి దినాన్ని ఒక సమాచారం తెలుసుకుంటే మణిపూర్కి సంబంధించిన వ్యక్తులతో, భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏ టయానికి ఏం జరుగుద్దో కూడా తెలియదట, నీళ్లు లేవట, తినడానికి ఆహారం లేదట, ఒకవేళ ఉన్నా కొనుక్కోవడానికి మార్గాలు లేవు, డబ్బులు లేవు, ఇల్లు లేదు, వాకలు లేదు, ఎవ్వరు కూడా సహాయం చేసే నాదుడు లేడు, ప్రభుత్వమే అయోమయంగా అయిపోయిన పరిస్థితులు. ఈ పరిస్థితుల మధ్య మనము క్రైస్తవ బిడ్డలుగా చేయవలసినటువంటి పనులు రెండు. మనకి చక్కగా ఫ్యాన్ల కింద ఏసీల్లో మంచి ఇలా అందమైన మందిరాల్లో కూర్చున్నాం, అక్కడ ఆరాధన చేయడానికి కూడా స్థలాలు లేవట. ఇప్పుడు సుమారుగా 500కు పైగా మందిరాలు కాలిపోయినాయి. ఆరాధన చేసుకోవడానికి కూడుకోవడానికి కూడా భయం వేస్తుంటుంటే రహస్య స్థలాల్లో ఒక ఇంట్లో కూడి ప్రభుని స్తుతిస్తున్నారట. అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేయాలి. మనం ఎంతసేపు మనం మన కొరకే, మన తిండి కొరకే, మన బట్ట కొరకే, మన స్వార్థం ఎక్కువైపోయిన తప్ప ఎట్లాంటి పరిస్థితులు మనం పట్టించుకోవడం మనకు వస్తేనే కానీ మనకు అర్థం కాదు. ఏమో ఈ నోడు అక్కడ వచ్చింది, రేపు ఇక్కడ వస్తుందేమో తెలియదు మనకి. చాలా జాగ్రత్త. అయితే ప్రార్థన చేద్దాం. రెండవది, ప్రార్థన చేయడమే కాకుండా మొదటి ఆరాధనలో ప్రకటన చేశాం, కనీసం కొద్ది మందికి మనం ఆహారం పెట్టడానికి సహాయపడాలని ఒక భారమైతే నాకైతే ఉంది. మన పరిచర్య నుంచి, లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ నుంచి, మన పరిచర్య మందిరాన్ని నుంచి కనీసం కొద్ది మందికైనా, రాష్ట్రం అంతటికి కూడా మనం ఆహారం పెట్టలేము కానీ కనీసం కొద్ది మందికైనా ఓ పూట ఆహారం పెడితే ఈ టైంలో అది దేవుని దగ్గర గొప్ప ప్రతిఫలం ఉంటుంది. మనం ఎంత తిన్నామో, ఎంత సంపాదించామో అది పరలోకంలో ఉండదండి. మన పిల్లలకి ఎంత ఇచ్చామో అది రాదండి పరలోకానికి. యేసయ్య చెప్పాడు కదా, నేను ఆకలిగా ఉంటే మీరు ఆహారం పెట్టి తిరి, నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు మీరేమిచ్చారు, వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎప్పుడయ్యా అంటే, అల్పులైన ఈ నా బిడ్డలకు చేశారు కాబట్టి అది ఎవరికి చేసినట్టు, యేసయ్యకి చేసినట్టు. ఇది ఉంటుంది పరలోకంలో. అందుకని మణిపూరి సహోదరిని సహోదరులు, అందులో మైతీలు ఉండొచ్చు, కుక్కీలు ఉండొచ్చు, క్రీస్తును నమ్మిన వారు ఉండొచ్చు, నమ్మకపోయిన వారు కూడా ఉండొచ్చు, అటు ఇటు కూడా గాయపడిన వారు ఉంటారు. కానీ మానవత్వాన్ని చాటుదాం. రెండు కావాలి ఇక్కడ దేశానికి, మానవత్వం ఉండాలా, దైవత్వం ఉండాలా. క్రీస్తుకు కలిగిన ప్రేమతో క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి చాలా మట్టుకు చేగిన సహాయం చేస్తున్నాయని విన్నాను నేను. అక్కడికి వెళ్ళాలంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం కానీ కనీసం నమ్మకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ ఎంచుకుని ఓ పూట భోజనం మన పరిచర్ నుంచి వాళ్ళకి పంపించడానికి ధన సహాయం, ద్రవ్య సహాయం చేయాలని ఆశిస్తున్నాం. మరి మీలో ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు సంఘంలో తప్పక ఒక ప్రత్యేకమైనటువంటి కానుకను తీసి కవర్లో పెట్టి మీ పేరు రాసి మరి దైవ సేవకులు సోన్ రాజు గారికి కానీ లేక శాంతిరాజు గారికి కానీ అందిస్తే
మరి సంఘములో ఉన్న కానుకలు ఎవరైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా మరి మన పరిచర్య నుంచి అక్కడికి పంపించి ఆహారం లేదా నేను అడిగాను ఒక వ్యక్తిని నిన్నటి దినాన్ని మణిపూర్లో ఉన్న ఒక వ్యక్తిని బాబు మీకు ఏం అవసరం అక్కడనంటే తినటానికి తిండి లేదండి నీళ్ళు ఇవ్వండి కనీసం మీరు భోజనం పెడితే బాగుంటుంది అని అంటున్నారు మనం భోజనం కుక్కలకు పడేస్తున్నాం ఇక్కడ పందులకు పడేస్తున్నాం బయట పాచిపోతే డ్రైన్లో పడేస్తారు ఇక్కడ కొండలు కొండలు ఆలోచించండి ఇక్కడ భోజనాలు వ్యర్థం చేసేవాళ్ళారా ఒక్క పూట భోజనం అట్లాంటి వారికి టైంలో పెడితే పరలోకంలో గొప్ప బహుమానం అది సో దయచేసి మీరు ప్రేరేపించబడిన కొలది దేవుడు మీకు ఇచ్చినటువంటి భారము ప్రేరణ కొలది మీ కానుకను తీసి ఇప్పుడే ఇవ్వక్కర్లేదు తర్వాత ఇచ్చినా పర్వాలేదు ఈ వారంలో ఏదో ఒక రోజు చూసి వారికి అక్కడ పంపించడం జరుగుతుంది మరి దయచేసి సహకరించండి మరి మొట్టమొదటిగా మనం ప్రార్థన చేద్దాం రెండవదిగా చేయగలిగిన సహాయము అది అంత ఎంతని కాదు నీకు ప్రేరణ బట్టి మీ స్తోమత్రం బట్టి ఒక పూట కనీసం రెండు పూటలు మూడు పూటలు వాళ్ళకి ఆహారం పెడదాం 10 మందికో 20 మందికో 100 మందికో మనం ఇవ్వగలిగిన సహాయం అక్కడ అక్కడ ఉన్న సేవకులకు కానీ కుటుంబం కానీ బీదలైన వారు చెట్టు కింద నిరాశ్రయాలుగా ఉన్న వారికి కానీ కనీసం ఒక భోజనం పెట్టడానికైనా ఏదైనా ఒక సహాయం చేయడానికి మనం ముందుకు వద్దాం మరి అందరూ లేచి నిలబడినట్లయితే మొదటిగా మనం అందరం కలిసి ఆ రాష్ట్రం కొరకు మన దేశంలో ఉన్న రాష్ట్రం మణిపూర్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం ఎంత బాధాకరం అంటే స్త్రీలను కూడా నగ్నంగా నడిపిస్తూ తాకరాని చోట్ల తాకుచూ 1000 మంది మరి ఆలోచించేయండి పోలీసు వారు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇంత తలవంచుకునే దిగజారినటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఎందుకండి మనకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఎంతకాలం బ్రతుకుతో మనకు తెలియదు దయచేసి ప్రభు కోసం బ్రతకండి ఉన్న కాలం దేవుని కోసం అంత తెగించి దిగంబర జీవితాన్ని సిగ్గును కూడా లెక్క చేయకుండా బేదరికాన్ని లెక్క చేయకుండా ఇల్లు లేకపోయినా వాక్ లేకపోయినా దేవుని కొరకు బ్రతికి సేవ చేస్తున్నటువంటి ఆ బిడ్డల కొరకు